నమస్తే అండి, శక్తి ఆరాధనకి స్వాగతం. నేను మీ సౌజన్యను మాట్లాడుతున్నాను. ఈరోజు సుందరకాండలో 43వ సర్గా, దాంట్లో హనుమంతుడు చైత్య ప్రసాదమును ధ్వంసం చేస్తాడు, అలానే దాని రక్షకులను అంతమొందిస్తాడు. అది ఎలా ఉంటుందో చూద్దాము. హనుమంతుడు రాక్షస కింకరులను అందరినీ హతమార్చిన పిమ్మట చైత్య ప్రసాదము అతని దృష్టిలో పడెను. అప్పుడతను, నేను అశోకవనమును ధ్వంసమునర్చితిని, కానీ ఈ చైత్య అంటే దేవాలయ కృతిలో ఉన్న ప్రసాదము జోలికి మాత్రం పోలేదు, కనుక ఈ గొప్ప ప్రసాదమును విధ్వంసము చేసేదను అని మనస్సును నిర్ణయించుకునేను. విదప తన బలమును ప్రకటించుచు ఆ ముఖద్వారంపై నుండి మేరు శిఖరం వలె ఎత్తున ఉన్న చైత్య ప్రసాదం మీదకి ఎగిరి కపివరుడైన ఆ మారుతి దానిని అధిరోహించెను. ఆ వానర యోధుడు ఒక పర్వతము వలెనున్న ఆ ప్రసాదమును ఆరోహించి మరి యొక్క ఉదయభానుని వలె మహాతేజశాలి అయి విరాజిల్లెను. చేర శక్యము కాని ఉన్నత చైత్య ప్రసాదమును హనుమంతుడు ఆక్రమించి పారియాత్రాకుల పర్వతముతో సమానుడై చక్కగా శోభిల్లుచుండెను. వాయుసూనుడు తన ప్రభావముచే శరీరమును పెంచి లంకానగరమునందంతటను మారుమ్రోగునట్లుగా నిర్భయంగా భుజస్పాలనము గావించెను. హనుమంతుడు చెవులకు చిల్లులు పడునట్లుగా తీవ్రంగా భుజస్పాలనము చేయగా ఆకాశమున ఎగురుచున్న పక్షులు నేలపై పడిపోయెను. అచ్చటి చైత్య సంరక్షులెల్లరూ మూర్చపోయిరి. అస్త్రవిద్యా పారాంగతుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి బలాక్రమములు గల లక్ష్మణునకు జయము. రాఘవుని అనుగ్రహమునకు పాత్రుడైన కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము. మిక్కిలి క్లిష్టములైన కార్యములను సైతము అవలీలగా సాధింపగల కోసలేంద్రునకు నేను నమ్మినబంటును. శత్రుబలములను రూపుమాపువాడను వాయుసూడును హనుమంతుడెను. 1000 మంది రావణులైనను యుద్ధమునకు నాకు సాటి రారు. అసంఖ్యాకములైన రాళ్లతోనూ వృక్షములతోనూ కొట్టుచు రాక్షసులను పరిమార్చి లంకానగరమును ధ్వంసమునర్చెదను. సీతాదేవికి ప్రణమిల్లి కృతార్థులనై వెళ్ళెదను. రాక్షసులెల్లరూ కన్నులప్పగించి చూచుతుందరుగాక. ప్రాసాదముపైనున్న వానర యోధుడు చైత్యపాలకులకు జయఘోషలు వినిపించుచూ రాక్షసులకు దడ పుట్టునట్లుగా భయంకరమైన నాదమునర్చెను. ఆ మహాశబ్దమును విని 100 కొలది చైత్య రక్షకులు వివిధములగు అస్త్రములను, ఈటెలను, ఖడ్గములను, గండ్రగొడ్డళ్లను తీసుకుని హనుమంతుణ్ణి ఎదుర్కొన్నటకు యేతించిరి. పిమ్మట మహాకాయులైన ఆ రాక్షసులు ఆయుధములను ప్రయోగించచు మారుతిని చుట్టుముట్టిరి. వారు విచిత్రములగు గదలతోనూ సూర్యకిరణముల వల్ల తీక్ష్ణములైన బాణములతోనూ తమ బలము కొలదియు అతన్ని కొట్టిరి. హనుమంతుని చుట్టూను చేరియున్న ఆ రాక్షసుల గుంపు గంగాజలముల యందలి విశాలమైన గొప్ప సుడిగుండము వలె ఒప్పారెను. పిదప వాయుసూనుడు క్రుద్ధుడై భయంకర రూపమును దాల్చిన వాడై ఆ ప్రసాదము యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభమును పెకలించెను. తదుపరి మహాబలశాలి అయిన హనుమంతుడు 100 అంచులు గల ఆ స్తంభమును గిరగిర త్రిప్పసాగెను. అప్పుడు దాని నుండి అగ్ని ఉద్భవించెను. అది ప్రసాదమును దహించి వేసెను. పిమ్మట ఆ వానరోత్తముడు దహింపబడుచున్న ప్రసాదమును చూసి ఆ 100 కొలది రాక్షసులను ఇంద్రుడు తన వజ్రాయుధంచే అసురులను సంహరించినట్లు హతమార్చెను. సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు బిగ్గరగా వారిని హెచ్చరించెను. నా వంటి మహాపరాక్రమశాలురైన వానరయోధులు 1000 కొలది పంపబడిరి. మహాబలశాలురైన వారు అందరూ సుగ్రీవాజ్ఞలను శిరసావహించువారే. మేమును ఇతర వానరులను భూమండలమంతటను సంచరించుచున్నాము. మాలో కొందరు 10 ఏనుగుల బలము కలవారు, మరికొందరు వారికి 10 రెట్లు బలము కలవారు, ఇంకను కొందరు 1000 ఏనుగుల బలము కలవారు. ఆ వానర యోధులలో కొందరు 1000000000 ఏనుగు బలము కలవారు, మరికొందరు వాయువేగ బల సంపన్నులు, ఇంకను కొందరు ఊహలకు అందని అంతగా బల సమంచితులు. దంతములు, నఖములు, ఆయుధములుగా గల ఇట్టి వానర యోధులు 100000000 లక్షలు కోట్ల కొలది వెంటరాగా సుగ్రీవుడు ఇచ్చటికి వచ్చి మిమ్మల్ని అందరినీ తుడముట్టింపగలరు. మీరు మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువుతో వైరము పెట్టుకొనినారు. ఆ కారణంన మీరును ఉండరు. మీకు ఆధారభూమి అయిన లంకానగరము ఉండదు. కడకు మీ ప్రభువైన దుష్టరావణుడు సైతము మిగలడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండే 43వ సర్గః.